Hi friends, welcome to Virinchi Facts. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు బ్రతుకుతున్నాయి అయితే కొన్ని జంతువులకు మాత్రం వాటికుండే విచిత్రమైన జబ్బుల గురించి తెలిస్తే మీరు నిజంగా చాలా ఆశ్చర్యపోతారు అవి ఎలా ఉంటాయంటే కుక్క తన తానే ఖర్చుకోవటం అలాగే ఈ మేకను చూస్తే సడన్ గా గుండాగిపోయినట్లుగా ఒక్కసారిగా కుప్ప కూలిపోవటం అలాగే ఈ చీమలను చూస్తే రౌండ్ ఆకారంగా తిరగటం ఇంకా పాము తనను తానే తినేయటం చూసారా ఫ్రెండ్స్ వీటికున్న జబ్బులు ఎలా ఉన్నాయో అసలు వీటికి ఇలాంటి రోగాలు రావటానికి కారణం ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి ఫ్రెండ్స్ కానీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల నేను చేసే వీడియోస్ మీకు ఎంత బాగా నచ్చుతున్నాయో నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకన్ని క్లిక్ చేసి పైనుండే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు అస్సలు మిస్ అవ్వరు నెంబర్ వన్ ఏలియన్ పాస్ సిండ్రోమ్ కుక్కల్లో ఇలాంటి వింతైన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా ఇది ఎలా ఉంటుందంటే ఈ కుక్కలు తన కాలును తనే ఖర్చుకుంటుంది ఇలాంటి డిసీజ్ ని ఏలియన్ పా సిండ్రోమ్ అని అంటారు ఇలాంటి డిసీజ్ ఉన్న కుక్కలు వాటి కాలుని అవి శత్రువులా భావిస్తూ తన కాలు తనే గాయపరుచుకుంటుంది అలాంటి పరిస్థితిలో ఆ కుక్కకి తన కాలునే ఖర్చుకునే సంగతి ఆ కుక్కకు కూడా తెలియదు ఈ వీడియోలో చూసారా ఫ్రెండ్స్ ఈ కుక్క తన కాలును ఎలా శత్రువులా భావిస్తూ ఎలా ఖర్చుకుంటుందో నిజానికి ఆ పరిస్థితిలో ఆ కుక్కకి తన కాలు తన కండిషన్ లో ఉండదు ఇలాంటి డిసీజ్ ఉన్న కుక్కలకి వాటి కాళ్ళు ఆ కుక్కల్ని రెచ్చగొట్టేలా చేస్తూ ఉంటాయి నిజానికి ఇలాంటి సంఘటనలు కొంతమందికి చూస్తానికి నవ్వుగా ఉంటుందేమో కానీ పాపం ఆ కుక్క మాత్రం ఆ రోగంతో ఎంతో బాధపడుతుంటుంది దానికి తెలియకుండా తనే ఖర్చుకొని ఆ కాలికి గాయాలు కూడా చేసుకుంటుంది ఇలాంటి డిసీజ్ ఉన్న కుక్కల్ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే దీనికి త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ కుక్క ప్రాణాలకే ప్రమాదం అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి డిసీజ్ ఉన్న కుక్కల్ని మీరు ఎప్పుడైనా చూసారా చూసుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ టూ పెయింటింగ్ గోడ్ ఫ్రెండ్స్ ఈ మేకకున్న డిసీజ్ తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మేక పేరు ఫెయింటింగ్ గోర్ సాధారణంగా మనం ఎన్నో రకాల మేకలను చూస్తూ ఉంటాం కానీ ఈ మేకకి ఒక వింతైన జబ్బు ఉంది అదేంటంటే ఈ మేక ఉన్నట్లుండి ఒక్కసారిగా కొన్ని సెకండ్స్ పాటు ఒక బొమ్మలా పడిపోతుంది ఈ మేక ఇలా ఎందుకు పడుతుందంటే ఈ మేకను ఎవరైనా భయపెట్టినా వాటిని పట్టుకుందామని వాటి వెంట అవి ఒక్కసారిగా ఇలా కుప్పకూలిపోయినట్లుగా పడిపోతాయి ఇది ఇలా పడిపోవటానికి కారణం ఏంటంటే వీటికి మైటోనియా కాన్జనేటా అనే వ్యాధి వల్ల ఇవి ఇలా పడిపోతుంటాయి ఈ వ్యాధిని ఇంకో భాషలో టామ్సన్స్ డిసీజ్ అని కూడా అంటారు ఈ మేక ఇలా పడిపోయినప్పుడు ఒక్కసారిగా దీని కండరాలు బిగుసుకుపోతాయి ఇది ఇలా ఒక ఆరు సెకండ్స్ పాటు ఇలా ఉండిపోతుంది ఆరు సెకండ్స్ తర్వాత మళ్లీ రికవర్ అయ్యి మామూలు మేకలా అయిపోతుంది నెంబర్ త్రీ స్నేక్ ఈటింగ్ ఇట్ సెల్ ఈ దృశ్యాన్ని చాలా మంది చాలా తప్పుగా చూపించారు పాము తనను తాను తినటం అనేది చాలా మంది వింతగా భావించారు కానీ అది అలా తినటానికి కారణం ఆ పాముకి ఒక వింతైన డిసీజ్ ఉండటం వల్ల తనను తాను తినటం అనేది జరిగిద్ది అది ఎలా అంటే సాధారణంగా పాము యొక్క బ్లడ్ చల్లగా ఉంటుంది అది అలా ఉండటం వల్ల సూర్యుడి కాంతితో దాని బాడీ నది టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకుంటుంది ఒక్కోసారి ఆ సూర్యుడి కాంతి ఎక్కువైనప్పుడు ఆ ప్రెజర్ ని ఆ పాము తట్టుకోలేక దాహంగా ఫీల్ అయ్యి అంతేకాక ఆకలి కూడా ఎక్కువేస్తుంది అలాంటి సమయంలో దానికి ఆహారం దొరకపోతే పోతే దాని తోకే దానికి ఆహారంగా కనబడుతుంది అలా దానికి తెలియకుండానే ఆ పాము తన తోకను తింటూ ఉంటుంది అది అలా తింటున్నప్పుడు మనకి ఓ షేప్ లో కనబడుతుంది ఈ టైంలో అలాంటి పాముల మధ్యకి ఏ చిన్న జంతువు అయినా వెళ్ళిందంటే అవి ఖచ్చితంగా ఆ పాముకి ఆహారం అయిపోతాయి నెంబర్ ఫోర్ ఆర్మీ అండ్ డెత్ స్పైరల్ సాధారణంగా చీమలు ఆహారం కోసం బయటకు వచ్చినప్పుడు అవి ఫెరోమోన్ అనే కెమికల్ని అవి వెళ్లే దారిలో వదిలి వెళ్తాయి మీరు ఒక్కోసారి ఇది గమనించే ఉంటారు మనం ఎప్పుడైనా ఏదైనా గండు చీమను పట్టుకున్నప్పుడు అది ఒక నీరు లాంటి ద్రవాన్ని వదులుతుంది ఈ విషయం మనలో చాలా మంది గమనించే ఉంటారు అయితే అది అలా ఆహారం కోసం వెళ్లి ఆహారం దొరికిన తర్వాత ఈ చీమలు వదిలిన కెమికల్ ఆధారంగా తన దారిని అది తెలుసుకుంటుంది ఒక్కోసారి ఈ కెమికల్ కనుక ఆ చీమకు కనపడకపోతే దాని కోసం ఇది వెతుకుతూ దాని చుట్టూ అది తిరుగుతుంది ఉంటుంది అప్పుడు మిగతా చీమలు కూడా ఈ చీమను చూసి దాని మళ్ళీ తిరుగుతూ ఉంటాయి దీన్నే ఆర్మీ అండ్ డెత్ స్పైరల్ అంటారు ఈ విషయం మనందరికీ తెలిసిందే చీమలు ఎప్పుడు ఒకే వరుసలో ఒకదాని వెనకాల ఒకటి వెళ్తూ ఉంటాయి ఇక్కడ జరిగింది కూడా అదే ఒక చీమ ఇంకో చీమను చూసి దాని మళ్ళీ అలా చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ చీమలు ఆ కెమికల్ కనపడుతుందేమో అని అవి వచ్చిన దారిలో తిరిగి వెళ్ళిపోదాం అనుకుని వెతుకుతూ అలా తిరుగుతూ ఉంటాయి పాపం ఈ చీమలో వాటి దారి కోసం వెతుకుతూ అలా తిరుగుతూ తిరుగుతూ సూర్యుడి వేడికి అవి కొంతసేపటికి చనిపోతాయి చూసారుగా ఫ్రెండ్స్ వీడియోలో అయితే నాకు పెయింటింగ్ గోట్ అనే మేక చాలా వింతగా అనిపించింది ఫ్రెండ్స్ అది అలా బొమ్మలా పడిపోవటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అలాగే మీకు ఏది వింతగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే విరించి ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్